వాట్ ఇప్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు జీటీ ఆన్లైన్. సో ఎస్, నేనైతే జీటీ ఆన్లైన్కి వచ్చి చాలా రోజులు అయితే అయిపోతుంది అండ్ దీని మీద వీడియో కూడా చేసి అయితే చాలా రోజులు అయిపోతుంది. సో నాకు తెలిసినంతవరకు లాస్ట్ ఎపిసోడ్ నేను చేసింది అయితే కార్స్ మీద అనుకుంటా, నా దగ్గర నా మొత్తం కార్స్ జీటీ ఆన్లైన్లో మీకైతే చూపించాను. కాకపోతే ఈసారి మాత్రం మీకైతే నా బైక్స్ని చూపించబోతున్నాను అనమాట. సో బైక్స్ అయితే పెద్దగా ఉండవు నా దగ్గర, సో టోటల్గా 11 బైక్స్. సో దాంట్లో ఒకటి అయితే నేను రీసెంట్గా కొన్నాను, అది కూడా ఆఫ్ రోడ్ కోసం. సో చూద్దాం మన బైక్స్ అయితే ఈరోజు మొత్తం కూడా. సో ఎస్, వీడియో అయితే పెద్దగా లెంత్ అయితే ఉండదు ఓకే, ఎందుకంటే కార్స్ లాగా నా దగ్గర అన్ని ఎక్కువ అయితే లేవు కాబట్టి. సో 11 బైక్స్ అండ్ ఒక్కొక్కటి మీకైతే డ్రైవ్ చేసి అయితే చూపిస్తాను. లాస్ట్లో అప్రెసర్ మార్క్ 2 అదే నా 11th వన్ అనమాట. సో అదైతే మీకు లాస్ట్లో చూపిస్తాను ఓకే. అండ్ ఇది నేనైతే రీసెంట్గా ఉన్నది. సో మీలో చాలామందికి అయితే తెలుసు ఇదైతే మనకి బెస్ట్ ఆఫ్ రోడ్ బైక్ మనకి ఇన్ గేమ్లో చూసుకుంటే. సో ఫస్ట్ అయితే దీన్నే డ్రైవ్ చేద్దామా. సో ఇక్కడ నుంచి చూద్దాం ఓకే. సో ఇది వచ్చేసి నాకు తెలిసి, సారీ దీని పేరు అయితే నాకు ఐడియా లేదు అసలు, ఒకసారి ఇక్కడ చూద్దాం అండి. అసలు ఐడియా లేదు బా ఓకే. వెస్టర్న్ జాంబీ చాపర్, చాపరేనా? ఎస్. సో ఇది బైక్ పేరు వచ్చేసి. అండ్ ఇది వచ్చేసి నాకైతే ఫ్రీ గైస్ ఓకే, ఎందుకంటే మనకి జీటీ ఆన్లైన్ ప్రీమియం ఎడిషన్ ఉంటుంది కదా. సో దాన్ని కొన్న వాళ్ళకైతే మనకి కొన్ని వెహికల్స్ అయితే ఫ్రీగా వస్తాయి. సో దాంట్లో ఇది అండ్ ఆల్సో ఇంకొక బైక్ కూడా ఉంటుంది, అది కూడా మీకైతే చూపిస్తాను. సో ఫ్రీగా వచ్చిందని అయితే చాలా రోజులు ఆరెంజ్ పెట్టేసి అలాగే వదిలేశాను, కాకపోతే తర్వాత లివరీ ఇవన్నీ కూడా మార్చాను అనమాట. అండ్ ఈ బైక్లో నాకు నచ్చే థింగ్ ఏంటంటే సౌండ్, ఒకసారి వినండి. భలే సాలిడ్గా ఉంటుంది సౌండ్ మాత్రం చూసారు కదా. సో ఇదే మనకి వెస్టర్న్ జాంబీ చాపర్. సో బాగుంటుంది బైక్ మాత్రం. అండ్ చూసారు కదా నియాన్ లైట్స్ అంటే మనకి జీనాన్ లైట్స్. సో చాలా వరకు అప్డేట్స్ కూడా చేశాను ఈ బైక్ వచ్చేసి. సో కొన్ని కొన్ని బైక్స్కి మాత్రమే నేను అయితే అప్డేట్ చేశాను అనమాట. సో కొన్ని కొన్ని వాటికి అయితే చేయలేదు, ఎందుకంటే మనీని పెద్దగా నాకైతే వెహికల్స్ మీద ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు ఓకే. సో ఇది నా ఫస్ట్ బైక్ అనమాట జాంబీ చాపర్. సో లోపల పెట్టేద్దాం మళ్ళీ. నెక్స్ట్ కూడా ఇంకొక ఫ్రీ బైక్ని అయితే మీకు చూపిస్తాను, అది కూడా నాకైతే ఫ్రీగా వచ్చింది, బట్ దాని అప్డేట్స్కి మాత్రం చాలా మనీ అయితే ఖర్చు పెట్టాను అనమాట. సో ఇదే ఆ బైక్ వచ్చేసి, దీని పేరు కూడా నాకైతే ఐడియా లేదు అసలు. ఇది కూడా ఫ్రీ అనుకుంటున్నా, పెగసీ వార్టెక్స్, ఇది కూడా ఫ్రీ అనే అనుకుంటున్నా ఓకే. సో చూసారు కదా. సో దీంట్లో నాకు నచ్చేది ఏంటంటే ఫ్రంట్ ఉన్న దీన్ని డూమ్ అనమాట. చూసారా ఏదో మనకి ఐస్ లాగా ఉంటుంది, ఒక సీరియస్గా చూసినట్టు ఒక సోల్జర్. సో భలే ఉంటుంది అబ్బా ఇది మాత్రం. అండ్ దీని స్పీడ్ కూడా బాగానే ఉంటుంది, బట్ పెద్దగా దీన్ని అయితే డ్రైవ్ చేయను నేను, ఎందుకంటే నాకైతే ఫేవరెట్గా వేరే బైక్స్ అయితే ఉన్నాయి, అప్పుడే డ్యామేజ్ పర్లేదులే, గ్యారేజ్లో పెట్టేదా మళ్ళీ మనకైతే నార్మల్ అయిపోతుంది. సో రిపేర్ చేయించాలని పని కూడా లేదన్నమాట. సో దీని వీల్స్ కూడా ఉన్నబ్బా, చూసారా చూపిస్తాను చూడండి, వీల్స్ కూడా బాగుంటాయి దీని వచ్చేసి. కాకపోతే వీల్స్కి అయితే నేను బ్లాక్ కలర్ అయితే పెట్టించలేదు. సో నాకైతే బ్లాక్ కలర్ వీల్స్ ఇష్టం, కాకపోతే దీనికైతే పెట్టించలేదు అనమాట. ఎందుకంటే ఎస్, నాకైతే ఎందుకో ఇవే బెటర్ అని చెప్పి సంబంధించింది బైక్ వచ్చేసి. సో ఇది పెగాసీ వార్టెక్స్, అంతేనా బైక్ పేరు ఓకే. ప్రతిదీ మీకైతే ఇలాగా ఒక్కొక్కటి డ్రైవ్ చేసుకుంటూ వీడిని అయితే కాస్త తొందరగా నా కూడా వస్తాను ఓకే, కామాన్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది నాకు ఫ్రీగా అయితే వచ్చిందన్నమాట పోడియం వెహికల్ మీద. సో మనకి ఇది ఉంటుంది కదా డైమండ్ క్యాసినో లోపల, సో తిరుగుతూ ఉంటుంది పోడియం వెహికల్. సో దాంట్లో స్పిన్ చేసినప్పుడు అయితే నాకు ఫ్రీగా వచ్చిందన్నమాట ఒకరోజు. అండ్ దీనికైతే ఎటువంటి అప్డేట్స్ కూడా లేవు గైస్ ఓకే, జస్ట్ కలర్ మాత్రమే అయితే చేంజ్ చేయించాను. చూసారా దీనికైతే బూస్టర్ ఉంటుంది అండ్ దీనికి మనం వింగ్స్ కూడా ఆన్ చేసుకోవచ్చు. చూసారా ఎస్ ఆన్ అయ్యి ఇప్పుడు మనం అయితే పైకి వెళ్ళచ్చు. ఇదైతే మనకి కంప్లీట్గా ఫ్లయింగ్ బైక్ అయితే కాదు చూసారు కదా. సో ఏదో ఒక టైంలో మనం అయితే ల్యాండ్ అవ్వాల్సిందే, చూసారు కదా. సో ల్యాండ్ అవ్వాల్సిందే. సో బూస్ట్ ఉన్నంత వరకే మనకైతే పని ఇది ఎస్. కాకపోతే మనకి అప్రెసర్ మార్క్ 2 రాకముందు వరకు ఇదే కాస్త ఎక్కువ పాపులర్ అనమాట బైక్ వచ్చేసి, ఎందుకంటే క్రేజీ స్టంట్స్ చేయొచ్చు దీంతో, కంట్రోల్ ఉండాలి కానీ మీరైతే ఆడుకొచ్చి బైక్తో వచ్చేసి. కానీ నాకు దీనికంటే కూడా అప్రెసర్ మార్క్ 2నే ఎక్కువ వాడతాను ఎస్, అది మాత్రం వాడతాను అనుకోండి అప్రెసర్ మార్క్ 2 ఎక్కడికి వెళ్ళినా సరే ఓకే. ఇంకా దీని వింగ్స్ని అయితే క్లోజ్ చేసేద్దాం. వామో చూసారు కదా ఎలా ఉంటుంది దీంతో చేసి, వింగ్స్ని ఇంకా క్లోజ్ చేద్దాం ఆగండి. అవునో ఓకే నైస్. సో చెప్పాను కదా దీనికైతే ఎటువంటి అప్డేట్స్ మాత్రం నేనైతే చేయలేదు, ఎందుకంటే నాకు తెలుసు దీన్ని పెద్దగా డ్రైవ్ చేయని చెప్పేసి. కాకపోతే చూసినప్పుడు అయితే అనిపిస్తూ ఉంటుంది ఒక పవర్ రేంజర్స్ బైక్ లాగా ఇది మాత్రం. సో అది మనకు అప్రెసర్ మార్క్ 1 అనమాట, అదైతే నాకు ఫ్రీగా వచ్చింది డైమండ్ క్యాసినో పోడియం వెహికల్ మీద. సో ఇది వచ్చేసి నెక్స్ట్ బైక్ అనమాట. సో షిట్సు హుకాచు అనుకుంటా, హుకాచునా? ఎస్ అదే అనుకుంటా. సో మొత్తానికైతే హయాబుసా నాకు కొంచెం ఇష్టం అనమాట బైక్స్లో వచ్చేసి. సో ఆ మోడల్ ఉందని చెప్పేసి ఇది అయితే తీసుకున్నాను అనమాట ఎస్. దీనికైతే కొన్ని అప్డేట్స్ కూడా చేశాను నేనైతే, వీల్స్ కూడా చూసారు కదా, వీల్స్ చేయలేదు అనుకుంటా, చేశాను అనుకుంటా ఓకే. సో చూద్దాం దీని స్పీడ్ కూడా. దీంట్లో నాకు ఫేవరెట్ అంటే ఏమి లేదు, దీని డిజైన్ మాత్రం ఇష్టం అంతే. చూసారు కదా హయాబుసాలా ఉంటుంది, దానికి మించి ఇంకేం లేదు. ఇంజిన్ ఎలాంటివైతే అప్గ్రేడ్ చేయలేదనుకుంటా, అందుకనే స్పీడ్ అయితే వెళ్ళట్లేదు మనకి. సో ఇది మనకి
హుకాచు ఆ ఎస్ హుకాచు. సో దీన్ని కూడా లోపల పెట్టద్దాం. సో ఇది నా ఫోర్త్ బైక్, ఫోర్తేనా అనుకుంటా. సో నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ అన్నమాట, వన్ ఆఫ్ మై ఫేవరెట్, అది వచ్చేసి నైట్ బ్లేడ్. సో మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. ఎస్ ఇది వచ్చేసి నైట్ బ్లేడ్ అన్నమాట. దీనికైతే టోటల్గా అప్గ్రేడ్స్ అన్నీ కూడా చేశాను నేనైతే. కమాన్ దీంట్లో కూడా సౌండ్ అంటే నాకు చాలా 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 ఇష్టం. ఒకసారి వినండి, చూసారు కదా దీని సౌండ్ అయితే మామూలుగా ఉండదు. అండ్ లుక్స్ కూడా మనకైతే చూడడానికి హార్లీ డేవిడ్సన్ లాగా ఒక క్రూజింగ్ బైక్, ఇంకేమని చెప్పాలి దీని గురించి. సో బాబర్ అనొచ్చా దీన్ని? ఎస్ అనొచ్చు బాబర్ అని చెప్పేసి. సో బాబర్ బైక్ అనొచ్చు. అండ్ దీని సౌండ్ చెప్పాను కదా, సౌండ్ ఇంకా దీని డిజైన్ నాకైతే ఫేవరెట్ ఈ బైక్ వచ్చేసి. అండ్ ఒకవేళ బైక్ని వాడాలనుకుంటే మాత్రం ఇదే కూడా ట్రై చేస్తాను జీటీ ఆన్లైన్లో వచ్చేసి అప్రెసర్ మార్క్ తర్వాత. సో దీన్ని కూడా లోపల పెట్టేస్తాను. అండ్ హార్లీ డేవిడ్సన్లో చూసారు కదా సింపుల్గా ఒక రెండు లైన్లు మాత్రం పెట్టాను అంతే. ఫ్రంట్ వచ్చేసి లివరీ. నెక్స్ట్ అయితే ఇంకా 5 బైక్స్ ఉన్నాయి, అవి కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చూసేద్దాం. ఓకే నెక్స్ట్ అయితే ఇది మనకి దీని పేరైతే నాకు ఐడియా లేదు, బట్ చీప్గా ఉందని చెప్పేసి కొనేసా అంతే. సో ఎందుకు కొనని కూడా తెలియదు అబ్బా. దీన్ని వచ్చేసి పెగాసీ నెమసిసా? పెగాసీ కాదనుకుంటా, ఏంటిది ప్రిన్సిపే నెమసిస్. ఓకే సో నెమసిస్ అన్నమాట ఈ బైక్ పేరు వచ్చేసి. చూసారా చాలా స్లిమ్గా ఉంటుంది. అండ్ ఏవి కూడా అప్గ్రేడ్స్ అయితే చేయించలేదు దీనికి వచ్చేసి, జస్ట్ కొనేసి ఆరెంజ్ పెట్టి పక్కన పెట్టేసాను అంతే. ఇంకా గరాలు వచ్చేసి దీన్ని పెద్దగా డ్రైవ్ కూడా చేయను. ఓకే డ్రైవ్ కూడా చేయను దీన్ని వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఇది బట్టి 801. ఇది కూడా నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ బైక్ అనమాట. సో దీంట్లో కామెడీ ఏంటంటే నేనైతే $15,000 అయితే కొన్నాను ఈ బైక్ని. అండ్ దీనికి పెట్టిన అప్గ్రేడ్కి వచ్చేసి నాకైతే $150,000 అయితే అయింది. చూసారా 15,000 ఏమో బైక్ మనకి, 150,000 ఏమో దీని అప్గ్రేడ్కి పోయింది. సో అందుకే ఇది కొంచెం నాకు ఇష్టం అనమాట బైక్ వచ్చేసి. ఇది కూడా ఫేవరెటే, బట్ నాకైతే నైట్ బైక్ తర్వాత ఉంటుంది దీని ర్యాంక్ వచ్చేసి. ఒకవేళ మీకు కనుక జీటీ ఆన్లైన్లో స్టార్టింగ్లో ఒక చీప్ బైక్ కావాలంటే మాత్రం ఇదే మీకు బెస్ట్ అనమాట. సో ఎటువంటి అప్గ్రేడ్ కూడా మీరు అయితే చేయించాల్సిన అవసరం లేదు. ఓకే సో స్టార్టింగ్లో మీకు ఉన్న స్పీడ్ సరిపోద్ది నన్ను అడిగితే మాత్రం, తర్వాత కావాలంటే మార్చుకోండి. బట్ ఎర్లీ స్టేజ్లో మాత్రం వెహికల్స్ మీద ఖర్చు పెట్టకండి. ఓకే పెట్టండి ఎలాంటి వాటికంటే మనకి అప్రెసర్ మార్క్ టూ ఇలాంటి వాటి మీద అన్నమాట. సో ఇది ఉంది కదా దీనికి ఉండడానికి అయితే ఒకటే ఒక రీజను. సో మనకి స్టోరీ మోడ్లో వచ్చేసి ఇదైతే మనకి ట్రెవర్కి ఉంటుంది అన్నమాట. సో అందుకనే కొన్నా. ట్రెవర్కి చూసుకుంటే మనకి ఫ్లేమ్ ఉంటుంది అండ్ బ్లాక్ కలర్ అన్నమాట బైక్ వచ్చేసి. దీనికి కూడా అలాగే పెడదామని చెప్పేసి అనుకున్నా, కానీ నాకు ఎందుకో మళ్ళీ సేమ్ ఎందుకని చెప్పేసి ఇంకా నాకు ఆరెంజ్ అయితే పెట్టేసాను అన్నమాట. చూసారు కదా ఎస్ ట్రెవర్కి ఉందని ఒకే ఒక కారణంతో కొన్నాను దీన్ని వచ్చేసి, అంతే అంతకు మించి అయితే ఇంకేం లేదు. సో దీనికి కూడా పెద్దగా చరిత్ర తెలియదు. సో అందుకనే పెద్దగా దీన్ని కూడా డ్రైవ్ చేయను. కార్లు అయితే నేను డ్రైవ్ చేసి చూపించలేను, ఎందుకంటే చూసారు కదా లాస్ట్ టైం మనకైతే చాలా కార్స్ అయితే ఉన్నాయి. సో బైక్స్ అయితే తక్కువ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి డ్రైవ్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను, ప్రతి దాని సౌండ్ అయితే వింటారని చెప్పేసి. సో హెడ్సెట్ పెట్టుకోండి, ఒకవేళ వినియమించకపోతే మాత్రం సౌండ్ వచ్చేసి. ఇది మాత్రం వర్స్ట్ బైక్ గైస్, నిజంగా వర్స్ట్ అన్నమాట. ఎందుకంటే దీని కంట్రోల్ అయితే మాత్రం ఘోరం ఇంకా. సో దీని కొనడానికి అయితే ఒకటే ఒక రీజన్ నాకు వచ్చేసి, అదేంటంటే మనకి అప్పట్లో మనకి వారంకి ఒక వెహికల్ అయితే వచ్చింది అన్నమాట కొత్త వెహికల్ వచ్చేసి. సో అప్పుడు మనకి ఆ అప్డేట్కి ఇదే లాస్ట్ వెహికల్ అన్నమాట. సో లాస్ట్ వెహికల్ అయినా కొందామని చెప్పేసి ఇంకా కొనేసాను, ఆల్మోస్ట్ $600 సంథింగ్ ఇది వచ్చేసి. అండ్ దీనికి అప్గ్రేడ్స్ కూడా చేశాను అయితే. దీని మీద ఒక వీడియో కూడా చేశాను అబ్బా, ఒకసారి చెక్ చేయండి మన జీటీ ఆన్లైన్ ప్లేస్లో అయితే ఉంటుంది. సో ఒకసారి చెక్ చేయండి. అండ్ ఆల్సో బట్టి 801 మీద కూడా ఒక వీడియో అయితే ఉంటుంది, చెక్ చేయండి. సో దాంట్లో మిగతా కాస్త క్లారిటీగా తెలుస్తుంది. ఇంకా చూసారా కంట్రోల్ అయితే ఏమాత్రం ఉంటుంది అబ్బా. ఆ వీడియో చూసేయండి మీకు అయితే అర్థమైపోద్ది, మళ్ళీ దీని అయితే స్పెషల్గా డ్రైవ్ చేయాల్సిన పని అయితే లేదు. సో ఆ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది దీని కొనకూడదని చెప్పేసి. సారీ బడి. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ బైక్, అదే మనకి BF 500 అన్నమాట. సో ఆఫ్ రోడ్ అయితే కింగ్ అని చెప్పచ్చు, ఇది వచ్చేసి ఆఫ్ రోడ్ కింగ్ అంతే. ఎందుకంటే మనకు మౌంట్ చిల్లెట్ పైకి ఒకసారి తీసుకుని వెళ్ళండి ఎవరి దగ్గర ఉంటే మాత్రం. సో ఫుల్గా ఇంజిన్ అవన్నీ కూడా అప్గ్రేడ్ చేసి. సో అప్పుడు తెలుస్తుంది మీకు దీని పవర్ ఏంటో. చూసారు కదా ఈ బైక్ నేమ్ వచ్చేసి మనకైతే BF 500. ఏంటి ఫుల్ నేమ్? నాగసాకి BF 400. ఓకే 500 సారీ, ఇప్పుడు వరకు నేను ఏదో 500 అని చెప్పేసి అంటూ ఉన్నానేమో. సో BF 400 అన్నమాట. సో చూపిస్తా ఒక చిన్న శాంపుల్ ఆఫ్ రోడ్లో మనకి ఇది ఎలా పర్ఫామ్ చేస్తుందని చెప్పేసి. ఇలాంటి చోట్ల అయితే బాగానే వెళ్ళిపోద్దా అసలు కేర్ చేయదు. సో ఇది ఎక్కచ్చా? ఎక్కచ్చా అనుకుంటా. ఓకే స్లోకి ఎక్కుదాం. కమాన్ కమాన్ ఎక్కువ. ఓకే మరీ కొంచెం ఎక్కువైపోయింది అబ్బా ఇది మనకి. కమాన్ ఓకే కింద పడిపోయాను. సో నీకర్ ఎల్ఎఫ్ మోడ్ సిరీస్లో ఒకసారి దీని మీద అయితే రోడ్ ట్రిప్ చేశాను, చెక్ చేయండి అప్పుడు మీకైతే తెలిసిపోద్ది దీని పవర్ ఏంటో. అసలు మౌంట్ చిల్లెట్కి వెళ్ళాలబ్బా మళ్ళీ, అదైతే మనకి ఇక్కడ నుంచి అయితే కొంచెం దూరం అనమాట. సో అక్కడ వరకు నేనైతే మళ్ళీ వెళ్ళలేను. సో ఇంకా దీన్ని అయితే లోపల పెట్టేద్దాం. ఓకే లోపల పెట్టేసి ఇంకా మన ఫైనల్ బైక్ అదైతే మనకి అప్రెసర్ మార్క్ అనమాట. సో దాన్ని వచ్చేసి నేనైతే బైక్ అనొచ్చు, ఎందుకంటే బైక్ లాగా ఉంటుంది అది వచ్చేసి.
సో అప్రెసర్ మార్క్ ఆల్వేస్ మనకైతే ఫ్లై అవుతుంది వచ్చేసి. ఇంకా అదైతే మనకి అల్టిమేట్ అన్నమాట. సో ఎప్పుడైతే ఆన్లైన్లో ఉంటే మాత్రం అదే యూస్ చేస్తాను, ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళాలి సరే ఈజీ ట్రావెల్ అండ్ ఆల్సో కొంచెం ఫాస్ట్ కూడా వెళ్ళిపోవచ్చు అది వచ్చేసి. ఓకే మొత్తానికి అయితే బయటకు వచ్చేసాను. సో ఈసారి మెకానికర్కి అయితే కాల్ చేస్తాను, సో దాన్ని తీసుకురామని చెప్పేసి. ఏంటిది మ్యూజిక్ లాకరా? ఓకే మనకి వేస్తాను. దేంట్లో పెట్టాను అబ్బా దీన్ని. ఓకే ఓకే మొత్తానికి అయితే వచ్చేస్తుంది. సో కాసేపు అయితే వెయిట్ చేయాలి. కామాన్ ఎస్ వచ్చేసింది, చూసారు కదా. ఇదే నా ఫేవరెట్ బైక్ అంటే ఫేవరెట్ వెహికల్ అని చెప్పచ్చు ఇంకా, ఎందుకంటే ఎప్పుడు ఇంకా 24/7 ఒకవేళ ఆన్లైన్కి వస్తే మాత్రం సో దీంట్లోనే ఉంటాను ఇంకా. ఎందుకంటే చూసారు కదా ఇది మనకి జెట్ ఉంటుంది అండ్ ఆల్సో ఈజీ అన్నమాట. చూసారా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోవచ్చు అబ్బా ఇంకా నేను. ఇంకా ఈజీ ట్రావెల్ అన్నమాట ఇది వచ్చేసి మనకైతే. సో ఎవరైతే జీటీ ఆన్లైన్ ఆడుతున్నారో సో ప్రతి ఒక్కరి దగ్గర ఇదైతే ఉండాల్సిన వెహికల్ అన్నమాట. సో దీన్ని వచ్చేసి మీరైతే టెర్రర్ బైట్ ఇంకా మనకి కాంబినేషన్ ఉంటుంది. సో దాంట్లో అయితే కొనుక్కోండి. ఓకే ఎందుకంటే దీనికి వచ్చేసి మనకైతే టెర్రర్ బైట్ అయితే పక్క కావాలి, ఎందుకంటే మనకి ఆ రాకెట్స్ని మళ్ళీ రీలోడ్ చేయడానికి. సో దాని గురించి రెండు అయితే కలిపి కొనుక్కోండి, అరౌండ్ ఒక $3.8 million అంగా ఉంటాయి డిస్కౌంట్స్ కనుక లేకపోతే. సో ఒకసారి చెక్ చేయండి. సో ఇంతే కదా ఇంకా ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి. సో మొత్తానికి అయితే నా బైక్ తెచ్చి చూపించాలని చెప్పేసి అనుకున్నా, కొంచెం తొందరగా నా ఒకటేసారి వీడియో వచ్చేసి. ఒకవేళ డ్రైవ్ చేయకపోతే మాత్రం 5 మినిట్స్లో అయిపోతుంది వీడియో వచ్చేసి. సో డ్రైవ్ ఎందుకు చేశానంటే ఒక్కొక్క బైక్ మనకైతే డిఫరెంట్ సౌండ్స్ అయితే ఇస్తూ ఉంటాయి. సో దాని గురించి ఎలాగో తక్కువ ఉన్నాయి కదని చెప్పేసి డ్రైవ్ చేశాను అంతే. సో చెప్పండి అండ్ ఆల్సో మీకు మనం ఎక్కిన ప్రతిసారి మనకైతే కింద నేమ్ వస్తుంది కదా, సో దాన్ని బట్టి నాకైతే చెప్పండి మీకు ఏ బైక్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో. సో నేను కూడా తెలుసుకుంటా సో ఏ బైక్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పేసి. సో వీడియో అయితే ఇక్కడ ఎంజాయ్ చేసిన అయితే పక్క లైక్ చేయండి, మంచి ఛానల్ కవర్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.